గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నేను హర్షిత చంద్ర, ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీని మాట్లాడుతున్నాను. నిన్న జూన్ 5 ఈవినింగ్ ఒక ఇష్యూ జరిగింది, అది కొంచెం ప్రెస్లో కూడా వచ్చింది, అందరికీ ఐడియా ఉన్న ఇష్యూనే అది. బట్ అదే ఇష్యూ మీద ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి, అసలు ఏం జరిగింది మొదటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళ ద్వారానే తెలుసుకుందాము. అదే సీన్లో ఆ వీడియోస్లో మీరు చూసుకుంటే మా లేడీ హోంగార్డ్ ఒక ఆమె, మా ఉమెన్ పీసీ ఒకళ్ళు కూడా ఆ వీడియోస్లో ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళు స్వయంగా ఏం అబ్జర్వ్ చేశారు, అక్కడ ఏం జరిగింది అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని మీతో షేర్ చేసుకుంటారు. పర్లేదండి, మధ్యలో నిల్చొని చెప్పండి. వీడియో మిత్రులందరికీ నమస్కారం బాబు. నా పేరు ఎస్ గంగారత్నం. నేను ఉమ్మడి హెచ్డి 482 నా నెంబరు. నేను నా వయసు 50 సంవత్సరాలు. 33 సంవత్సరాలుగా నేను హోంగార్డ్లో పనిచేస్తాను. నేను ఎప్పుడే చేసిన ఉద్యోగం నా విధులు సక్రమంగా నిర్వర్తిస్తాను. నిన్న 5వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి ఒక 2-వీలర్ నా సెలవురే, అసలు ఎస్ఐ సెల్ అమ్మాయిదా తీసుకోలేదండి. ఆ అబ్బాయి గారిని నానా దుర్భాషలాడి చాలా అవమానకరంగా మాట్లాడారు. మాట్లాడే వాళ్ళు అపోలో వాళ్ళు వచ్చారు, అందరు చాలామంది వచ్చారు. వచ్చి అమ్మ తప్పమ్మా, ఎస్ఐ గారిని అలా మాట్లాడకు, ఇచ్చేస్తారు ఎందుకు అనేసి బ్రతిమలాడి చెప్తే మీరెవరయ్యా, మీరెవరు, మీరు దేనికి నేను ఆడిని రమ్మనండి అని చెప్పమనండి. అంతే, చెప్పకపోతే నేను ఒప్పుకోనాను. ఎస్ఐ గారు వెళ్ళి వెళ్ళిపోమ్మా, ఎందుకు గొడవ, నీకు నేను ఫైన్ వేయలేదు కదా, వెళ్ళిపో అని చెప్పారండి. చెప్పినా సరే అమ్మాయి చాలా మరి ఇంత అవమానకరంగా మాట్లాడిందోనండి. నేను చేతులు పట్టుకొని అమ్మాయిని, అమ్మ నా బిడ్డలాంటి దాన్ని నువ్వు ఎందుకమ్మా తగు, నువ్వు వెళ్ళిపోతావు, 10 నిమిషాలు పోనీ ఉండు, అడుగుతావు, ఎస్ఐ గారు ఇచ్చేస్తారు కదమ్మా అని అంటే నువ్వు వెళ్ళే వెళ్ళే, నీకేం సంబంధం, వెళ్ళు, నీ సంబంధం ఏంటి, నువ్వు మాట్లాడు, ఆడిని రమ్మను, ఆ ఎస్ఐ గారిని రమ్మను, ఆడొస్తే నేను మాట్లాడతాను. నేను కోవిడ్ డ్యూటీ నుండి వస్తానంటే అమ్మ మేము నా వయసు 55 సంవత్సరాలు, ఇంత ఎండలోని మీకోసమే కదా మేము ఉద్యోగం చేస్తున్నాము, మరి మాకు పిల్లలు వాళ్ళు ఉన్నారు, మీరు కోవిడ్ డ్యూటీలు చేసుకొని ఎండ అంతా చేసి ఈ పెద్ద వయసులో ఉద్యోగం చేసి రాత్రి 10:30 ఇంటికి వెళ్తున్నాము, నువ్వు అలా మాట్లాడతారమ్మా, మీకోసమే కదా మేము ఉద్యోగం చేస్తున్నామని చెప్పాము. చెప్పినా సరే అమ్మాయి చాలా దారుణంగా నన్ను కూడా గాయపరిచిందండి. నాకు బ్లడ్ అలాగా కారిపోతుందండి, కారిపోతున్న కనీసం అమ్మ ఊరుకమ్మ ఊరుకమ్మ వినేది కాదండి. మా మరి ఇలాగ అందరు ఇచ్చేస్తే మరి మాకు ఉండమండి మానవ హక్కులు, మేము మనుషులం కాదండి, మేము విధులు నిర్వహిస్తుండగా మా మీద ఇలాగండి. ఆ అమ్మాయి వయసు నా తల్లి లాంటిదండి, నేను అలాంటిది నేను చేతులు పట్టుకొని చెప్తున్నా, నా వయసు కూడా గౌరవించలేదండి. ఆ అమ్మాయి గౌరవించకుండా ఏటే నువ్వు వెళ్ళే, నీకు సంబంధం ఏటే, నీకు సంబంధం ఏంటి, వెళ్ళు వెళ్ళి ఆడిని రమ్మను, ఆడొస్తే నేను మాట్లాడతానంటుంది. అమ్మాయి వెళ్ళలేదండి సరే అనేసి రామ్మ స్టేషన్కి రా, స్టేషన్కి వచ్చిన తర్వాత మాట్లాడు ఎందుకు ఇక్కడ పబ్లిక్లో అంటే చాలామంది మగవాళ్ళందరూ గుమిగూడిపోయారండి. గుమిగూడిపోయిన తర్వాత రమ్మని సరే రాలేదు అమ్మాయి. గుమిగూడిన తర్వాత వాళ్ళందరూ చెప్పారు, అమ్మ తప్పు ఎందుకు ఇచ్చేస్తారు కదా, గొడవ పెట్టుకో గొడవ పెట్టకంటే ఎస్ఐ గారిని నాన్న అసహ్యంగా మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చిన వాళ్ళే అమ్మాయిని తిట్టి అమ్మాయికి ఏంటి బుద్ధి, తప్పమ్మా అది ఎస్ఐ గారిని పట్టుకొని అలా మాట్లాడకూడదనిసి కసినా సరే అమ్మాయి వెళ్ళలేదండి. వినకుండా చాలా అసభ్యకరంగా మాట్లాడింది. ఆ అమ్మాయి నోటి వెంట ఏవండి సార్ అని ఒక్క మాట రాలేదండి, అమ్మాయిని మాట కూడా రాలేదు. ఆడు వీడు, ఆడు వీడే తప్ప మర్యాదపూర్వకంగా ఒక మాట మాట్లాడలేదు. నాకు నిజంగా కళ్ళనీళ్ళు వచ్చాయండి. నా అమ్మాయి అన్న మాటలకి ఒక ఎస్ఐ గారిని నది రోడ్డు మీద ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఏంటి, ఎందుకు ఇలా ఈ అమ్మాయి ఇలా బిహేవియర్ చేస్తుంది, చదువుకున్నావు కదమ్మా, కోవిడ్ డ్యూటీ చూసి వస్తున్నాను అంటున్నావు, నువ్వు ఎంత సౌమ్యంగా ఉండాలి తల్లి, అక్కడ కూడా ఇలాగ ఉంటావో వద్దు తల్లి అనే సరే అమ్మాయి వినలేదు సార్. నేను చాలా బాధపడ్డాను, నేను బాధపడి అమ్మాయిని పట్టుకున్నా సరే వినలేదండి. వినకుండా ఎవడని తీసుకొస్తారో తీసుకురండి, నేను కాదని సరే బండి దిగమ్మ, బండి దిగు, బండి దిగు, నేను దిగను, నేను దిగను, బండి ఇవ్వను, నా ఫ్రెండ్ని రమ్మ, నా ఫ్రెండ్ని విడిచిపెట్టండి, నా ఫ్రెండ్ని విడిచిపెట్టండి, నా ఫ్రెండ్ని తీసుకొస్తే నేను మాట్లాడతాను. ఇదే లాంగ్వేజ్ అండి, లాస్ట్ వరకు అమ్మాయి ఇలాగే మాట్లాడిద్దండి. మీరు ఏం చేస్తారో చెప్పండి అమ్మ, సీనియర్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు మీరు ఏం చేస్తారు? మా ఆఫీసర్ చెప్పినట్టు మేము ఉద్యోగం చేస్తాం, కోవిడ్ డ్యూటీలు చేస్తున్నాం, మేము కూడా ఇప్పుడు గత సంవత్సరం నుండి చేసుకొస్తున్నామండి. నేను సుమారు 4 రోజులు అవుతుందండి నేను తీయటం పోలీస్ స్టేషన్ విధులు నిర్వహించడానికి వచ్చాను. నేను డ్యూటీ చేస్తున్నా, ఎప్పుడైనా
అమ్మ అమ్మర్యాదగా ఎవరిని మేము మాట్లాడటం మాకు తెలియదండి. మా సుపీరియర్ ఆఫీసరు మాకు అంతగా మర్యాద నేర్పారు, వాళ్ళు చెప్పినట్టు మేము ఉద్యోగం చేస్తామండి. రోడ్డు మీద ఇంత మందు ఎండలోని మధ్యాహ్నం 2 వస్తాం, రాత్రి 10 వరకు ఉద్యోగం చేస్తామండి. మేము ఎంత బాధపడాలండి. ప్రతి బండిని చెక్ చేసుకొని అక్కడ కోవిడ్ డ్యూటీల్లో ఉండి ప్రతి బండి వెహికల్ చెకింగ్ చేసి ప్రతి బండిని పంపిస్తున్నారు. వాళ్ళు కార్ చూపిస్తున్నారండి. మీ అమ్మ మా ఫ్యామిలీ ఇలాగా హాస్పిటల్లో ఉన్నారు అని ఆ లెటర్ చూపిస్తే వెళ్ళండి బాబు అని పంపిస్తాను. అలాంటిది మమ్మల్ని చాలా కించపరిచిన మాటలు. మేము ఎలా ఉద్యోగాలు చేయాలి మీరే చెప్పండి సార్. మేము కూడా నా ఆరోగ్యం కూడా బాగోదు. అయినా మేము డ్యూటీ చేస్తున్నాం. మొండు టెండలో చేసినప్పుడు అమ్మాయి చాలా మరి ఎంతగా మాట్లాడిందో తెలియదండి. ఎవడొస్తాడో రాని అంటుంది కానీ ఎవరొస్తాడో తీసుకురండి అని అంటే ఏది లేదు కదండి.